పట్టదు 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 అవతలి పోతుంది ఇది. గారం గుచ్చుకుంది. హాయ్, దిస్ ఇస్ శ్రీను. ఇక మనం వేసే లొకేషన్లో అడుగున కట్టెలు గిట్ట లేకుంటున్నాయి అనుకో, ఈ గుచ్చగారంలో అంత బెటర్ ఇంకోటి లేదు. మొన్న ఒక రోజు ఇదే ప్లేస్లో సింగిల్ గారం వేసుకొని పొద్దంతా కూర్చున్నా ఒక్కటి బల్లే. అదే ప్లేస్లో ఇలా డబ్బగాలం వేసుకున్నా ఈ యొక్క తీరికే ఉండలేదు. ఒక 5 డబ్బగాలాలు ఉన్నాయనుకో, ఇక వేసవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఒక చెట్టు నీడకు ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక కాలమాన్ సౌండ్ వేసుకొని పండొచ్చు కూడా. ఇక మనం కనిపెట్టాల్సింది ఒక్కటే, డబ్బల సౌండ్ ఏం చొత్తందని డర్ర అన్నదంటే ఊరికి అందుకున్నాడే. ఇక వీటితో ఎంత ఈజీగా చేపలు పట్టొచ్చో అంత డేంజర్ కూడా ఉన్నది. ఏమాత్రం తేడా వచ్చినా మన పని అవుతుంది. చేప పడ్డప్పుడు అది ఆగవాగంగా కొట్టుకుంటుంది కదా, ఆ కొట్టుకున్నప్పుడు ఆ చేప స్లిప్ అయింది మన చేతుల నుంచి. అది స్లిప్ అయినప్పుడు అది ఏమో స్లిప్ అయి కిందికి పోతుంది, గాలాలో మన చేతులు ఉంటాయి, అది అప్పుడు పడుతుంది దెబ్బ. అదే దెబ్బ నాకు పడ్డది గాలం తీర్థానికి 10 నిమిషాలు పట్టింది కూర్చుకొని. రైట్, మొత్తం డబ్బగాలాలు తెచ్చిన, 8 తెచ్చిన, మొత్తం ఇయే వేస్తాయిగా. ఓకే, ఇదివరకు ఒకసారి కెమెరాను బాడీకి పెట్టుకొని కొరమెండ్లు పడతానా, ఎందుకో క్యాప్చర్ కావట్లే, అటు ఇటు ఊగుతుంది, కరెక్ట్గా ఉండట్లేదు అన్న. మన సబ్స్క్రైబర్ ఒక అన్న అట్లా కాదే, హెడ్కి పెట్టుకో కెమెరా, కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ వీడియో కరెక్ట్ తీయొచ్చు అన్నాడు. సరే ఎందుకైనా మంచిది, ఆన్లైన్లో ఆర్డర్ చేసి బెల్ట్ తెప్పించిన, సరే వీడియో ఎట్లా వస్తుందో చూద్దామని కెమెరాను హెడ్కి ఫిట్ చేసుకున్నా. ఈ క్రమంలో ఇప్పుడే ఫిట్ చేసుకుని అట్లా చూస్తూనే ఉన్నా, సరుకుని అదే టైంలో కర్ర వందుకుంది. వస్తుందంటావా? ఎయిరు దొరుకుతుంది, బాగానే వస్తుంది కానీ దగ్గరికి. అమ్మ ఊరు కుడుకున్నావరే, అమ్మ ఊరు కుడుకుతుంది. అమ్మ ఊరు కుడు కాలకు చూసుకుంటుంది పోయిరు, ఊరు కుడుతు ఊరు ఊరు. మీ అమ్మ పోయిరుకున్నప్పుడు కాలకు చుట్టుకుంటుంది పోయిరు. లూజ్ అయితే కథ, ఎప్పుడు టైట్లు ఉండాలి. అది పోతాంటే రప్పన పోతాంటే అట్లే పోనీయాలి, మళ్ళీ స్లోగా గుంజుకోవాలి. ప్రియావా, అది అవతలి పోతుంది ఏమిది. వమ్మ 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 ఊరుకుడుకున్నా మరి. వమ్మ అది చూడు ఎంత ఉన్నది, అది
పడుతుంది. ఇంత పెద్దది రావాలంటే గాలం గుచ్చుకుంది. ఎడతీ శాపకున్నావారు కొన్నిసార్లు చూడు ఎడతీ కాలం. అందుకే కేర్ఫుల్ ఉండాలి. కెమెరా హెడ్ పెట్టుకుంటా అప్ప గాలం తీయడానికి మినిమం 10 నిమిషాలు పట్టింది. ఎంత హారిబుల్ ఉందంటే ఇక చెప్పడానికి అలివి కాకుంటున్నది. కానీ మనలో చాలామంది అడ్వైజ్ ఇచ్చారు, అన్న షాప పడ్డప్పుడు ఆ పొడగటి హ్యాండిల్ ఉన్న చిక్కం పెట్టే ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇక ఇప్పుడు అనిపిస్తుంది పడ్డప్పుడు ఇక చిక్కంతో తీయడమే బెటర్.
దాన్ని గట్టిగా పట్టుకుందామంటే భయం అవుతుంది, ఇదరికే కుచ్చుకుంది కదా అని చెప్పి ఆడికి అవి పోత పోత ఆ గాలాలు నా అంగికి తలిగినాయి, ఆడికి తలనే తలిగినాయి. ఎస్ ఎల్ సికార్ సక్సెస్. ఎనీవే షికారై సక్సెస్ అయింది అదొక్కటి తప్ప, సర్లే కొన్నిసార్లు గుణపాఠాలు తప్పై దాని నుంచి లెసన్ నేర్చుకుంటూ మీరు కేర్ఫుల్ ఉంటారని ఆశిస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.